హలో ఫ్రెండ్స్, డెడ్పూల్ 3 మూవీలో ర్యాన్ రనాల్డ్స్ డెడ్పూల్ క్యారెక్టర్తో పాటు హ్యూజ్ జాక్మ్యాన్ వాల్వరీన్ క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ మూవీలో వీరే కాకుండా ఫాక్స్ యూనివర్స్కి చెందిన కొన్ని ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కూడా ఈ మూవీతో ఎంసీయూలోకి పరిచయం అవబోతున్నాయి. కెన్ వి గెట్ సమ్ టోస్ట్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్ ప్రకారం ఈ డెడ్పూల్ 3 మూవీలో ఫాక్స్ యూనివర్స్కి చెందిన స్టామ్, జీన్ గ్రే అండ్ సైక్లాప్స్ క్యారెక్టర్స్ కూడా కమించబోతున్నాయి. అండ్ ఇంతకుముందు ఆ క్యారెక్టర్స్లో నటించిన హ్యాలీబెర్రీ, ఫామ్కే జాన్సన్ అండ్ జేమ్స్ మ్యాస్డెన్లే తమ క్యారెక్టర్స్లో తిరిగి ఈ డెడ్పూల్ 3 మూవీలో నటించబోతున్నారని ఆ పోస్ట్లో ఉంది. అంతేకాదు ఎక్స్మెన్ యూనివర్స్ అండ్ ఎంసీ యూనివర్స్లకి చెందిన 2 విలన్ క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో మళ్ళీ కనిపించబోతున్నాయి. ఈ రూమరే కనుక నిజమైతే చాలా బాగుంటుంది. ఈ మూవీతో ఆ ఎక్స్మెన్ క్యారెక్టర్స్కి మంచి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. మరి ఈ రూమర్ నిజమవుతుందో లేదో చూద్దాం. అలాగే డెడ్పూల్ 1 అండ్ 2 మూవీస్ బిగ్ సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఆ మూవీలో ఉండే జోక్స్ అండ్ వాటికి కారణం ర్యాన్ రనాల్డ్స్. అతను ఆ మూవీస్ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్లోని లైన్స్ని చేంజ్ చేయడం, సీన్స్ని ఇంప్రొవైజ్ చేయడం వలనే ఆ మూవీస్లోని సీన్స్ అంత బాగా రావడానికి కారణమయ్యాయి. అయితే రీసెంట్గానే షూటింగ్ స్టార్ట్ అయిన డెడ్పూల్ 3 మూవీ విషయంలో మాత్రం ర్యాన్ స్క్రిప్ట్లో ఎలాంటి న్యూ లైన్స్ యాడ్ చేయడం కానీ సీన్స్ని ఇంప్రొవైజ్ చేయడం కానీ చేయబోవడం లేదు. ప్రజెంట్ రైటర్ స్ట్రైక్ జరుగుతుండడం వలన ర్యాన్ కూడా రైటర్ అవ్వడం వలన అతను కూడా ఇప్పుడు ఈ స్ట్రైక్లో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఈ డెడ్పూల్ 3 మూవీ స్క్రిప్ట్లో అతను ఎలాంటి చేంజెస్ కూడా చేయబోవడం లేదు. దాంతో ప్రీవియస్ మూవీస్లో ఉన్నటువంటి జోక్స్ ఈ మూవీలో కనిపించవేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఫ్యాన్స్ భయపడడానికి మరొక కారణం కూడా ఉంది. 2007 అండ్ 2008 మధ్యలో కూడా రైటర్స్ స్ట్రైక్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు కూడా ర్యాన్ రనాల్డ్స్ అండ్ హ్యూజ్ జాక్మెన్లు నటించిన ఎక్స్మెన్ ఆరిజిన్స్ వాల్వరీన్ మూవీ షూటింగ్ స్టేజ్లో ఉంది. అండ్ ఆ మూవీ ఫ్యాన్స్ని అంతలా ఆకట్టుకోలేకపోయింది. సో ఇప్పుడు కూడా రైటర్స్ స్ట్రైక్ జరుగుతున్న కారణంగా మళ్ళీ రిజల్ట్ అలాగే వస్తుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అలాగే ది నన్ 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫొటోస్ని ది కంజ్యూరింగ్ యూనివర్స్ ట్విట్టర్ అకౌంట్ రిలీజ్ చేసింది. ఒక పిక్లో డెమోనిక్ నన్ అయిన వ్యాలెక్ డోర్ దగ్గర నుంచొని ఉండడం కనిపిస్తుంది. అండ్ మరొక పిక్లో డార్క్ రూమ్లో టార్చ్ లైట్ని చేతిలో పట్టుకొని ఉన్న సిస్టర్ ఐరిన్ కనిపిస్తుంది. మొదటి పార్ట్ స్టోరీ 1952లో జరుగుతుంది. అండ్ ఈ మూవీ కథ కూడా 50స్లోనే ఉండబోతుంది. ఇంతకుముందు మూవీలో సిస్టర్ ఐరిన్గా నటించిన టైసా ఫామిగానే ఈ మూవీలో కూడా తన క్యారెక్టర్లో తిరిగి నటించింది. అండ్ నన్గా బోనీ ఆరోన్స్ నటించింది. ఈ మూవీ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ సెప్టెంబర్ 8 థియేటర్స్లోకి ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అలాగే స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీకి ప్రొడ్యూసర్ అయిన హ్యామీ పాస్కెల్ ఆ మూవీ ప్రీమియర్ టైంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని కూడా రివీల్ చేసింది. స్పైడర్ ఉమెన్ యానిమేటెడ్ మూవీ అండ్ లైవ్ యాక్షన్ మైల్స్ మొరాల్స్ స్పైడర్ మ్యాన్ మూవీస్ వర్క్స్లో ఉన్నట్టుగా ఆమె చెప్పింది. సో ఫైనల్లీ లైవ్ యాక్షన్ మైల్స్ మొరాల్స్ స్పైడర్ మ్యాన్ మూవీ రాబోతుంది. మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వర్స్ మూవీతో, అలాగే మైల్స్ మొరాల్స్ గేమ్తో బాగా పాపులర్ అయింది. మరి మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ని సోనీ ఓన్లీ వారి యూనివర్స్లో మాత్రమే చూపిస్తుందా, లేక మార్వెల్తో చేతులు కలిపి ఆ క్యారెక్టర్ని కూడా చివరికి ఎంసీలోకి తీసుకొచ్చి టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ అతనికి మెంటోర్గా ఉండని చూపిస్తుందనేది చూడాలి. అండ్ ఈ ఇంటర్వ్యూలోనే హ్యామీ పాస్కల్ మరొక శాడ్ న్యూస్ కూడా చెప్పింది. టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ మూవీ వర్క్స్లో ఉంది, కానీ ప్రజెంట్ రైటర్స్ స్ట్రైక్ జరుగుతున్న కారణంగా వారు ఆ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టినట్టు, దానికి బదులుగా వారు మరొక న్యూ మూవీని తీయబోతున్నట్లుగా, అండ్ రైటర్స్ స్ట్రైక్ ఆగిన తర్వాత స్పైడర్మ్యాన్ 4 మూవీ డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని ఆమె చెప్పింది. సో రైటర్స్ స్ట్రైక్ ఆగితే గానీ స్పైడర్మ్యాన్ 4 మూవీ ప్రాజెక్ట్ ముందుకు కదలదు. అలాగే ఫ్రైడే ది 13th ఫ్రాంచైజీకి చెందిన జేసన్, హాలోవీన్ ఫ్రాంచైజీకి చెందిన మైకిల్ మయర్స్, నైట్ మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ ఫ్రాంచైజీకి చెందిన ఫ్రెడీ క్రూగర్ క్యారెక్టర్స్ హర్రర్ ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయే ఐకానిక్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ లిస్టులోకి మరొక న్యూ క్యారెక్టర్ జాయిన్ అయింది. అదే టెరిఫైర్ ఫ్రాంచైజీకి చెందిన ఆర్ట్ ది క్లౌన్. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 2 మూవీస్ వచ్చాయి. అండ్ ఆ 2 మూవీస్ని కూడా చాలా తక్కువ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. మొదటి టెరిఫైర్ మూవీని కేవలం $35,000తో నిర్మించగా, రెండవ మూవీని $250,000తో నిర్మించారు. అంత తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ 2 మూవీస్ మంచి కలెక్షన్స్ సాధించి హిట్స్గా నిలిచాయి. ముఖ్యంగా రెండవ మూవీ $15 మిలియన్ కలెక్షన్స్లను సాధించింది. అండ్ రీసెంట్గా ఈ మూవీస్కి రైటర్ అండ్ డైరెక్టర్ అయిన డామియన్ లియోన్ టెరిఫైర్ 3 మూవీ డెవలప్మెంట్లో ఉందని, ఈ మూవీని ప్రీవియస్ మూవీస్ కంటే కూడా
ఎక్కువ బడ్జెట్తో నిర్మించబోతున్నట్లుగా చెప్పాడు. ఈ మూవీని ఆల్మోస్ట్ $1 మిలియన్తో నిర్మించబోతున్నారు. అంతేకాదు, టెర్రిఫైర్ 2 మూవీలో ఆర్ట్ ది క్లౌన్ యొక్క టెర్రర్ విపరీతంగా ఉందని మీరు అనుకుంటే మీరింకా ఏమీ చూడలేదని లియోన్ చెప్పాడు. సో ఈ మూవీలో ఆర్ట్ ది క్లౌన్ చేసే కిల్స్ ప్రీవియస్ మూవీస్ కంటే కూడా చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఇయర్ ఎండింగ్కి స్టార్ట్ అవబోతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ చివరిలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో డేవిడ్ హోవర్డ్ ఆర్ట్ ది క్లౌన్గా తన క్యారెక్టర్లో మళ్ళీ నటించబోతున్నాడు అండ్ పార్ట్ 2లో కనిపించిన సియానా క్యారెక్టర్ కూడా ఈ టెర్రిఫైర్ 3 మూవీలో కనిపించబోతుంది. ఆ క్యారెక్టర్లో లారెన్ లవేరా నటించబోతుంది. అలాగే 2010లో వచ్చిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది అండ్ ఈ లైవ్ యాక్షన్ మూవీలో హికప్గా బ్లాక్ ఫోన్ మూవీలో నటించిన మేసన్ థేమ్స్ నటించబోతున్నాడు. అలాగే యాస్ట్రిడ్గా డుంబో ది లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్లో నటించిన నికో పార్కర్ నటించబోతుంది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీస్కి రైటర్ అయిన డీన్ డబ్ల్యూ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. 2025లో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.